హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో గోధుమ పిండితో టేస్టీగా హల్వా ప్రిపేర్ చేసుకుందాం. మీ అందరికీ బందర్ హల్వా తెలుసా? సో హల్వా కనుక ఇలా ప్రిపేర్ చేసినట్లయితే మనకి ఆ బందర్ హల్వా ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందన్నమాట. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ బందర్ హల్వా తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసి అందులో అరకప్పు దాకా వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ చపాతీ పిండిని ఈక్వల్ పార్ట్స్లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకుని బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసేసి ఈ పిండి అంతా కూడా బాగా నానేటట్టుగా 1 లేదా 2 గంటల పాటు మూత పెట్టి బాగా నానపెట్టుకోండి. 1-2 అవర్స్ తర్వాత పిండి అంతా కూడా సాఫ్ట్గా ఈ విధంగా కొంచెం బంకగా తయారవుతుందన్నమాట. సో ఇప్పుడు 2 నిమిషాల పాటు పిండి అంతా కూడా బాగా వాటర్లోకి కలిసేటట్టుగా సాఫ్ట్గా అయిపోయేంత వరకు బాగా కలుపుకోండి చేత్తో. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి ఈ వాటర్ మొత్తాన్ని వడకట్టుకోండి. అంటే మనం ఇక్కడ గోధుమ పిండి నుంచి పాలని కలెక్ట్ చేసుకుంటున్నామన్నమాట. వీలైనంత సన్న హోల్స్ ఉన్న స్ట్రైనర్ని కానీ లేదా క్లాత్ని కానీ తీసుకుని వడకట్టుకోండి. ఇందులో ఇంకా పాలు ఉంటాయండి. సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరొక కప్పు దాకా నీళ్లు పోసుకుని స్పూన్తో మిక్స్ చేసుకుని వీటిని కూడా వడకట్టుకుంటే మరికొంచెం పాలు వస్తాయన్నమాట. సో ఇలా గోధుమ పిండిలో మొత్తం పాలన్నింటినీ కూడా మనం కలెక్ట్ చేసేసుకోవాలి. స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇదంతా కూడా మనకి గమ్మీలాగా ఫామ్ అయిపోతుంది. చేత్తో పట్టుకుంటే ఇట్లా వస్తుందన్నమాట. ఇంక ఇందులో మనకి పాలు అనేవి ఏమీ ఉండదు, ఇది వేస్ట్, మనం పడేయచ్చు. సో ఇలా కలెక్ట్ చేసుకున్న పాలన్నింటినీ కూడా మూత పెట్టేసి 1 గంట పాటు వదిలేస్తే పైకి నార్మల్ వాటర్ పైకి తేలిపోతుంది, పాలన్నీ కూడా కింద కలెక్ట్ అయిపోతాయి. మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది, కింద చూసారా వైట్గా థిక్గా ఉంది కదా. సో ఈ పైన తేలిన వాటర్ మొత్తాన్ని కూడా పక్కకి వంచేసుకోవాలండి. అడుగున పేరుకున్న మొత్తాన్ని కూడా మిక్స్ చేసేస్తే గోధుమ పాలు రెడీ అయిపోతాయండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద థిక్గా ఉండి లోతుగా ఉండే కడాయిని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ అంతా కరిగేంత వరకు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. షుగర్ కరిగేలోపు వేరొక బర్నర్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ అంతా కూడా కరిగిపోయి క్యారమలైజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో కడాయిలో ఉన్న షుగర్ అంతా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పాలని ఇందులో యాడ్ చేసుకుంటూ గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో ఒక బర్నర్ మీద మనం హల్వా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంటే మరొక బర్నర్ మీద క్యారమలైజ్ చేసుకుంటూ ఉండాలి. 2 పారలల్గా అయిపోతూ ఉండాలండి. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తున్నప్పుడు ఇది 1-10 మినిట్స్కి థిక్గా ఫామ్ అయిపోతుందన్నమాట. మరొక పక్క మనం క్యారమలైజ్ చేసుకున్నాం కదా, ఇది కరిగి క్యారమలైజ్ అయ్యేలోపు మనం కలుపుతున్న ఈ హల్వా అనేది థిక్నెస్ వచ్చేస్తుంది. ఇలా థిక్గా వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న క్యారమలైజ్ అయిన షుగర్ సిరప్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కలుపుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి, లేదంటే హల్వా మాడిపోతుంది. హల్వాని మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం థిక్గా అయ్యి ప్యాన్కి అంటుతున్నప్పుడు ఇందులో మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మొత్తం మనం కనీసం 1/2 కప్పు దాకా నెయ్యి పడుతుందండి. నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే నెయ్యి అబ్జర్వ్ చేసుకున్నట్టు మనకి తెలిసిపోతుంది. అలా అబ్జర్వ్ చేసుకున్నప్పుడల్లా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కనీసం 20 నిమిషాల నుండి 30 నిమిషాల దాకా పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటూ ఉంటే మనం నెయ్యి వేసే కొద్దీ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. కొంచెం సేపటికి నెయ్యి అనేది ఈ హల్వాలోంచి బయటకు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందన్నమాట. అంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్లే. ఇంకా ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకుని 1 నిమిషం పాటు బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవాలి. సో టేస్టీ టేస్టీ మౌత్ మెల్టింగ్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకుని ఫ్రిడ్జ్లో 1-2 అవర్స్ పాటు ఉంచేస్తే గట్టిగా అయిపోతుందండి. ఆ తర్వాత బయటకు తీసుకుని ఇలా నైఫ్తో కట్ చేసుకుని ముక్కలుగా చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో టేస్టీ టేస్టీ గోధుమ హల్వా రెడీ అయిపోయిందండి. ఈ హల్వాని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.